श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कारम्। ईनाटि दिनफलं कार्यक्रमंलो मुंदुगा नेटि पंचांग विवरालु परिशीलिद्दां। జూన్ 3 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉంది, పూర్వభాద్ర నక్షత్రం ఉంది। గురువారం పూర్వభాద్ర నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది। ఈ ముద్గర యోగం అనేది కలహాన్ని కలిగింపజేస్తుంది। కాబట్టి 12 రాశుల వాళ్ళు ఎదుటి వాళ్ళతో గొడవపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। కాబట్టి ముద్గర యోగం ఉంది కాబట్టి ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగృతగా ఆలోచించి మాట్లాడండి। లేకపోతే ఈ రోజు గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। అందులోనూ ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। అలాగే రాశి చక్రం చార్ట్ లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు కుంభరాశిలో ఉన్నాడు। దాని వల్ల వివాహ ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది। ఎవరైనా పెళ్లి చేసుకోవాలని ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవాలంటే కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేయండి। ఆ చర్చలన్నీ కూడా మీకు అనుకూల ఫలితాలు ఇస్తాయి। అలాగే సాంఘిక వ్యవహారాలు సేవా కార్యక్రమాల్లో కూడా విజయం కలుగుతుంది। గురువారానికి పూర్వభాద్ర నక్షత్రానికి రెండిటికీ అధిపతైన గురువు కుంభంలో ఉన్నాడు। కాబట్టి ఈ రోజు 12 రాశుల వాళ్ళకి వివాహపరమైన వ్యవహారాల్లో విశేషమైనటువంటి అనుకూలత కనిపిస్తోంది। అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు। పూర్వభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి కాలువలు తవ్వడానికి బోరింగులు తవ్వడానికి అనుకూలం। తోటలు ఉద్యానవనాలు ఇలాంటివి పెంచడానికి అనుకూలం। ఎవరైనా మొక్కలు నాటితే చాలా మంచిది। పూర్వభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఈరోజు మొక్కలు నాటి మొక్కకు నీళ్లు పోస్తే చాలా వరకు జాతక దోషాల నుంచి బయటపడవచ్చు। అలాగే దానం ద్వారా గ్రహ దోషాలు తగ్గింపజేసుకోవటానికి కూడా పూర్వభాద్ర నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది। ఎవరైనా జాతకంలో దోషాలు ఉన్నాయనుకోండి, ఆ దోషాలు పోగొట్టుకోవాలంటే ఈరోజు పూర్వభాద్ర నక్షత్రం ఉంది కాబట్టి మీకు తోచింది పంతులు గారికి కానీ పేదవాళ్ళకి కానీ దానం ఇవ్వండి। అలా దానం ఇస్తే మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలు తగ్గిపోతాయి। అలాగే ఈరోజు కోర్టు వ్యవహారాల్లో ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటానికి కూడా అనుకూలమైన రోజు। కీలకమైన నిర్ణయాలు కోర్టు పరంగా తీసుకోవటానికి కూడా అనుకూలమైన రోజు। ఎదుటి వాళ్ళతో ముఖ్యమైన విషయాల గురించి వాదించటానికి కూడా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది। ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్ చేయాలంటే ఈరోజు చేయండి, ఆర్గ్యుమెంట్ పరంగా మీకు విజయం లభిస్తుంది। అలాగే ఎదుటి వాళ్ళకి మాయమాటలు బట్టి చెప్పడానికి కూడా ఈ నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది। ఒక్కొక్కసారి జీవితంలో ఎదుటి వాళ్ళకి మాయమాటలు చెప్పి మన పనులు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది। అలా ఎదుటి వాళ్ళకి మాయమాటలు చెప్పి మన పనులు పూర్తి చేసుకోవటానికి ఈ పూర్వభాద్ర నక్షత్ర బలం అనేది బాగా పనిచేస్తుంది। అలాగే మోసం చేసైనా సరే ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి కూడా పూర్వభాద్ర నక్షత్ర బలం అనేది బాగా పనిచేస్తుంది। నక్షత్ర బలాన్ని బట్టి ఈ ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు। అలాగే 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవాలంటే ఈరోజు గురువారం కాబట్టి ఓం దేవదత్తాయ నమః అనే దత్తాత్రేయ మంత్రాన్ని 21 సార్లు చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి, విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది। ఓం దేవదత్తాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని బయటకు వెళితే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు। వీలైతే దత్తాత్రేయుడి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ శనగలు దారంతో దండలాగా కట్టి ఆ దండ అలంకరించి వెళ్ళండి, ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి। అలాగే గురువారం కాబట్టి దక్షిణ దిక్కుకు ప్రయాణం చేయకూడదు। గురువారం దక్షిణం వైపు ప్రయాణం చేస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి। అలాగే గురువారం కాబట్టి పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది, ఎల్లో కలర్ కర్చీఫ్ అయినా దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయండి। మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతం ఈ గురుహోర ఉన్న టైంలో బంగారం కొంటే చాలా మంచిది, బంగారం ఎప్పుడైనా గురుహోర ఉన్న టైంలో కొనాలి। అలాగే బ్యాంకులో డబ్బులు కట్టాలన్నా గురుహోర టైంలో డబ్బులు కడితే చాలా మంచిది। ఎవరైనా బ్యాంకులో డబ్బులు దాచిపెట్టుకోవాలనుకుంటే, లాకర్స్లో డబ్బులు దాచిపెట్టుకోవాలనుకుంటే మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో గురుహోర ఉన్న టైంలో దాచిపెట్టుకోండి, మీ డబ్బులు తొందరలోనే రెట్టింపు అవుతాయి। ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు। మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం। మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, మీకేమైనా సందేహాలుంటే కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి। సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి।